గ్రామ పంచాయతీలతో పాటు జాతీయ ఉపాధి హామీ నిధులను మళ్లించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో ఆధారాలతో సహా చర్చకు సిద్ధమన్నారు. నిధుల గోల్మాల్ జరిగిందని నిరూపిస్తే కేసీఆర్ రాజీనామాకు సిద్ధమా అని బండి సవాల్ విసిరారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా కార్యకర్తలను అనుసంధానించడమే లక్ష్యంగా సరళ్ యాప్ను ఆవిష్కరించామని బండి సంజయ్ చెప్పారు. పార్టీ కార్యక్రమాల సమాచారం ఎప్పటికప్పుడు యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. పోలింగ్ బూత్ కమిటీల సమ్మేళనంలో భాగంగా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పోలింగ్ బూత్ కమిటీల్లో పార్టీకి మూల స్తంభాలని, వాటి ద్వారానే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కార్యకర్తల కష్టాన్ని నేరుగా జాతీయ నాయకత్వం గుర్తించేందుకు సరళ్ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని సంజయ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ కేంద్ర నిధుల విషయంలో డ్రామాలాడుతోందని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ ఎప్పుడు ఎన్నికలొచ్చినా తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల కష్టం వల్లే దుబ్బాక హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీని ఇంకా శక్తివంతంగా తయారు చెప్పి ఆలోచనతోని ఈ సరళ యాప్ ను ఈరోజు డౌన్లోడ్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించినాం. చాలా మంది చేసుకుంటా ఉన్నారు అందరు కూడా. కాబట్టి ఇవి మీరు తెలుసుకోవడం ద్వారా మాత్రమే మీరు ప్రజల్లోకి వెళ్లేటువంటి అవకాశం ఉంది, ప్రజలకు కలిసే అవకాశం ఉంది, ప్రజల ఆలోచన తెలుసుకునే అవకాశం మీ ద్వారా ఉంది. ఒక మంచి వాతావరణాన్ని పోలింగ్ బూత్స్లో నిర్మాణం చేసేటువంటి అవకాశం మీ ద్వారా ఉంది. కాబట్టి ఇలా మీరు పవర్ఫుల్, పోలింగ్ బూత్ స్థాయి కమిటీ సభ్యుల పవర్ఫుల్, మీరే ముఖ్య పార్టీకి. మీరు లేకుంటే పార్టీ లేదు, మీరుంటేనే పార్టీ. మీరు కష్టపడితేనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది, దేశంలో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. మరి పార్టీకి మూల స్తంభం పోలింగ్ బూత్ కమిటీసే. అందుకే ఈరోజు ఈ పోలింగ్ బూత్ స్థాయి కమిటీ సమ్మేళనం మనం ఏర్పాటు చేస్తాం. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను, ఇవాళ మనం చూస్తాం తెలంగాణ రాష్ట్రంలో నిన్న కూడా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే ఏ విధంగా అంకెల గారడితోని కేంద్ర నిధుల విషయంలో ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుందో మనం చూస్తాం నిన్ననే. కాబట్టి ఈ సరళ యాప్ ద్వారా వాస్తవ విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. అసలు ఏం జరుగుతుంది, కేంద్రం ఏం నిధులు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తున్నది, ఏ విధంగా నిధులను దొంగిలించకపోతున్నది రాష్ట్ర ప్రభుత్వం అన్న విషయాన్ని దీని ద్వారా స్పష్టం చేసే అవకాశం ఉంది. కేంద్రం అనేక సంక్షేమ పథకాలు ఇలా అమలు చేస్తూ ఉన్నది, వాటిని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే ప్రయత్నం చేస్తలేదు. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దేశ ప్రధాని మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా కట్టుబడినాడో, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరించక నీరు గారుస్తుందో దీని ద్వారా మనము తెలుసుకొని వాటి ప్రజలకు వివరించే అవకాశం ఇవాళ కల్పించబడుతున్నది. కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బలినం చేయడం, తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అభివృద్ధి చేస్తున్న విషయంలో ప్రజలు నిరాశతో ఉన్నారు కాబట్టి, ఇచ్చిన హామీలు అవి నెరవేర్చలేకపోయింది కాబట్టి, వాటి గురించి దృష్టి మళ్లించడానికి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు మనం చూస్తాం. అందుకే తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యం రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది, పేదల రాజ్యం రావాలని చెప్పి పేద ప్రజలు ఆలోచిస్తున్నారు, మార్పు జరగాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి పోలింగ్ బూత్స్లో కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది, తెప్పిస్తాం, అధికారం భారతీయ జనతా పార్టీకి ఇస్తామని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఈ స్థాయిలో ప్రజల నుంచి ఆధార అభిమానాలు, ప్రజల మద్దతు పొందుతున్న విషయాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిన్న చెప్తున్నారు కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ కొడుకు చెప్పిండు, కేసీఆర్ బిడ్డ చెప్తున్నది, కేసీఆర్ అల్లుడు చెప్తున్నాడు, మేము నోటిఫికేషన్ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇస్తామంటే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నదట.
యువకులను తప్పు